అక్కడ పోప్ప ఏం గిట్టచ్చు కదా ఆ ఎట్లా బుసు కొడుతున్నప్పుడు అందరి కీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివయ్య టు జెడ్ ఛానల్. ఈరోజైతే మనము నేరుగా మన రైతు గ్రామానికి అయితే ఈ యొక్క పశుపోషకలు అయితే చూపించడానికి రావడం జరిగింది. రామన్నగారు ఏ విధంగా తనతో పాటు తన కుమారుడు అయినటువంటి మంజు గారు కూడా అతని బాటలో నడుస్తూ ఎలాంటి ఎద్దులైనా కూడా వాటిని పొగరు ఉన్నా కూడా వంచే స్వభావం కలిగినటువంటి తండ్రి కొడుకులకు ఈ యొక్క వీడియోలు మీకు తెలుపుతాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. నమస్కారం అండి. మీ పేరు? మీ పేరు? రామంజనయ్య. రామంజనయ్య, మీరు ఈ యొక్క ఎద్దుల పర్యావరణంలో ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు? నాన్న చిన్న బుద్ధి నేర్చినప్పటి నెలకి అంటాను. అంటే మీరు చీఫ్ గా అంటే ఎక్కడ నుంచి కొన్నారు మీరు ఎద్దులు? మీ మహారాష్ట్ర నెల కానీ కొన్నాం. మహారాష్ట్ర ధరలు అప్పుడు ఎక్కడ నుంచి? అప్పటికి నాను ఇప్పటికి ఇంకా 92-93 లానే అప్పటికే నన్ను 46,000 పెట్టుకుని ఉంటాడే. జత వీడి బసలదొడ్డి. బసలదొడ్డి గ్రామం, పెద్దగడపురం మండలం, కర్నూలు జిల్లా. అందాల ఆడేవాళ్ళ దగ్గర కూడా ఏమైనా మీది ఇచ్చి పుచ్చుకోవడం కానీ అప్పుడు ఏమైనా జరిగిందా? మామే ఫస్ట్ మా ఏరియాలో పందెం అంటే మామే తెస్తే ఆవడం. మీరు ఏం పందెం ఆడారు? ఇదే బండి పందెం పెట్టాం. ఎక్కడ ఆడారు? ఇక్కడ కర్ణాటక బల్లార సైడ్. బల్లార సైడ్ అదే రారావి దగ్గర. రారో పైన. రారో పైన. అక్కడ ఏం పందెం ఉంది? అక్కడ బండి పందెమే ఉంది. ఎన్ని నిమిషాలు ఉంటుంది? 10 నిమిషాలే. 10 నిమిషాలు. మరి అక్కడ మీ స్థానం వచ్చిందా? ఫస్ట్ ప్రైజ్ మంది. మొదటి స్థానం. అక్కడ ప్రైజ్ అప్పుడు ఎంత ఉండేదో? అప్పటికి 32,000-35,000. మొదటి ప్రైజే మీరు ఆడేటువంటి రోజుల్లో 32,000. అది ఏ సంవత్సరం? మాకు ఏమన్నా అది ఇప్పుడు దాదాపు అంటే 10-12 నెలలు అయింది. 12 సంవత్సరాల క్రితమే 32,000 ఉన్నటువంటి గిరిక పోటీలు. కానీ 2023లో ఉన్నాం మనము. ఇప్పటికి 25,000-30,000 కొనసాగుతుంది. మరి అప్పటికి ఇప్పుడు చూసుకుంటే పందెలు ఏవి మాత్రం వెళ్ళిపోవాలంట? ఈ పందెం అంటే ఇప్పుడు ఏదో పందెమే కాదు. అది దాదాపు అంటే ఇప్పుడు 100,000-150,000 పెట్టాలి పందెం. అట్లయితే పందెం అది అంతే అంటారా? అప్పటికి ఇప్పుడు కొన్ని రోజులు. మరి ఎద్దులు కూడా అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నాయంటారు? అప్పుడు డిమాండ్కి ఇప్పుడు డిమాండ్ చాలా డిఫరెన్స్. ఇప్పుడు 100,000 పలుకుతావు కదా. అవునవును. మరి ఇప్పుడు ఉన్నటువంటి పందెలు నీళ్ళలో ఉన్నటువంటి ఎవరికైనా అవి ఇచ్చారా మీరు పాత ఎద్దులు కానీ అప్పుడు ఏమో ఎవరికైనా? హైదరాబాద్కి ఇచ్చినాం. హైదరాబాద్కి ఇది మరి అలా అయితే ఇవి ఎప్పుడు తీసుకున్నారు, ఎంత పడినాయి మీరు? ఇవి మాము దాదాపు అంటే విడివిడ 1,53,000 తీసుకుంటుంది. ఇది ఒకటే జత దీంట్లో జత తీసుకుంటుంది. 50,000 అమ్ముతాము. ఇది 103,000 పడినట్లు మాకు అప్పటికి. ఇది ఒక్కటే. ఇది ఇది 80,000 దీన్ని జత తీసుకుంటుంది. 86,000 దీన్ని. 86,000. 86,000. మరి ఇప్పుడు ఉండేటువంటి ఇప్పుడు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఏమన్నా పనికుండా కాబట్టి. మరి ఇంకో విషయము, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇప్పుడు ఉండేటువంటి అన్ సీజన్ కదా, మీ దగ్గర ఉండేటువంటి కానీ మీకు తెలిసిన జత ఎవరికైనా రైతులు నమ్మకంగా ఇచ్చే అవకాశం ఉందా? ఇక్కడికనగా నమ్మకమే గ్యారంటీ. మరి వాళ్ళు కట్టికి చూసి మా నెద్దులు ఏమైనా రివర్స్ ఉంటే మన ఇంటికి మనం దొరుకుంటాం అంతే. పనితనం గురించి ఏం చెప్తారు? పనితనం వాడు ఏమన్నా కట్టుకున్నాం. మనం ఏ పని చేసింటే మా పని అన్ని గ్యారంటీ ఇస్తాం. మరి ఇక్కడ కనిపించేటువంటి కిలారు కూడా అవి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ఇవి మహారాష్ట్ర. మహారాష్ట్ర. అక్కడ ఎంత పడిను? అవి అప్పటికే ఇది 1,45,350 రూపాయలు. అది ఇక్కడ మొదలు అవుతుంది 36,000. అది 36,000 ఎంత ఉంది? అవి మొత్తం మాకు అప్పటికి మన ఖర్చు గిర్చు అంత వచ్చి 105,000 పడే. 105,000. మీరు ఎక్కడెక్కడ తిరిగారు? అందులోనే డైరెక్ట్ దావడమే తీసుకున్నామాట. సెడిషన్లో తీసుకున్నాము. 4 లక్షలు. ఒక 4 జతలు వేసుకున్నాం. ఒక్కొక్క జతకు 12,000 బాడీ పడింది. అది మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి జరుపుతున్నారు, ఎప్పుడైనా మీ ఎద్దులు పొడడం కానీ మిమ్మల్ని ఎవరైనా ఏమని జరిగినాయి? మమ్మల్ని ఎవరిని ఎక్కడ ఒక్క
ట్రీట్మెంట్ అంటే మన ఇద్దరు మనం పొడిచేదాన్ని ఇప్పుడు అనుకుంటారనుకో మీ డబ్బులు తీసుకొని మా ఇద్దరు మాకు ఇచ్చిపోవటం అంతే. అంటే మీరు వాటికి ఎలా పొగు రానిస్తారు, ఏ విధంగా మీ దగ్గర ఏమన్నా ట్రిక్ ఉండదా? మా దగ్గర ట్రీట్మెంట్ అంటే ఏమి లేదు, జోపానంలోనే మాకు అలవాట అది అంతే. అది ఎలాంటి పొడిచిందా మీరు పట్టేసుకుంటారు? ఎట్లాదన్నా కానీ మాకు ఓకే. ఇది అనమాట అన్ని రకాలుగా మీకు ఏ విధంగా కావాలంటే మన రామన్న గారి గురించి ఇన్ఫర్మేషన్ వీలైతే మీకు ఈ పరిశీలన వచ్చినట్లయితే ఆ లింక్ లో నెంబర్ కూడా ఇస్తాను. ఇంకా ఆలస్యమేందుకు వీటి పనితనం గానీ వీలైతే వీటి వాకింగ్ వాక్ కానీ చూద్దాం. మరొక వీడియోతో మరి యొక్క మీరు